పిల్లలకు తల్లిదండ్రులు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఓకే. వికలాంగులే గాని కొన్నిసార్లు పెండ్లే అత్తగారింటికి పోయిన తర్వాత భర్త అకాల మరణం చెందడం గాని పిల్లలు వచ్చిన తర్వాత తీవ్ర వ్యాధితోని ఇది ఎనకటికి మనసాన పడుతురు భర్తలు. అలాంటి సిచ్యుయేషన్ లో ఆ కుటుంబాన్ని అంటే ఆ కూతుర్ని ఆ కూతురు పిల్లల్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఎవరు తల్లిదండ్రులు అనుకుంటుండ్రు? అమ్మాయి తల్లిదండ్రులది. అలాంటప్పుడు నీ కూతురు వికరాంగురాలని తెలిసి ఆ కుటుంబంలోనికి ఇచ్చిన వాళ్ళు మంచి మనసుతోనే చేసుకున్నారు కదా మీ అమ్మాయిని పెళ్ళి. అలాంటప్పుడు నీకున్న ఆస్తి ఎంత ఉందో నాలుగు వాటాలై నీకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు మీరు నాలుగు వాటాలై నాలుగో వాట ఎంతో ఆ వాట అమ్మాయికి రాసి ఇచ్చేసే. ఆమెకు రేపు భరోసా ఉంటుంది కదా నువ్వు బతికుండగానే నీ పిల్లకు అసలే అవకరం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ నువ్వు ఉన్నప్పుడే నీ బిడ్డకు న్యాయం జరగనప్పుడు రేపు నువ్వు ఏదన్న అవుతావు. నీ కొడుకులు మా అయ్యమ్మే చేయలేదు మేమెందుకు చేయాలంటారు. ఈమె ఈ ఇబ్బంది పెట్టుకొని అక్కడ ఇమడలేక ఇక్కడ వీళ్ళతోని అంత అవకరం పెట్టుకొని ఆమె ఎక్కడికి పోతుంది ఎక్కడ అప్రోచ్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్? తల్లిదండ్రులే పిల్లలకు న్యాయం చేయలేనప్పుడు ఏ సమాజం చేస్తుందండి ఏ చట్టాలు చేస్తాయి? 12-13 ఎకరాలు తాతలాస్తే అయితే ఈమెకు నాలుగో వాట వస్తుందండి ఖచ్చితంగా. నాలుగో వాట ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఎకరం ఇస్తాము అర్ధ ఎకరం ఇస్తాము ఇప్పుడు ఇంత రేటు పెరిగింది అవన్నీ కాదు నాలుగో వాట ఖచ్చితంగా వస్తుంది. ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గర ఉన్న వాళ్ళు నన్ను చూస్తున్నారు అని అనుకుంటుంది. ఆమెకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 3000-4000 పెన్షన్ వస్తుంది నాకు తెలిసి. ఆ ఊర్లలో ఆ పెన్షన్కి ఆమెకి సరిపోతుంది. వాళ్ళు పెట్టింది ఏం లేదు ఇంటి కాపలాక ఆమె పనికి వచ్చింది అక్కడ. ఆ తల్లిదండ్రులకు ఉండాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవరండి? వాళ్ళు కనకపోతే ఈమె పుట్టలేదు కదా. నీ ఆడకూతురికి ఒకరు పెళ్లి చేసుకుంటారంటేనే వాళ్ళని గొప్పగా చూడాలి లెక్కకి. అవకరం ఉన్న బిడ్డని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటే ఆయనే దేవుడు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు వాళ్ళని దయ్యంలాగా చూసుకుంటా నీ బిడ్డ నీ ఇంటి దగ్గర ఉంటే నీకు అంత అందంగా ఉంది అంత మంచిగా అనిపిస్తుందా? వాళ్ళు మంచో చెడో నువ్వు ఒకరి చేతిలో పెట్టినవు. ఒక పాప బాబో పుట్టినరు నీ కూతురు నీ మనమడు నీ అల్లుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే నీకు కలిగిన దాంట్లో ఇంత పెట్టు. నువ్వు ఎకరం ఒప్పుకున్నావు ఇచ్చినవా ఇచ్చినవా ఎకరం ఇయ్యలే కదా. ఇయ్యలేనప్పుడు దానికి పెనాల్టీ ఉండదా? మరి నువ్వు కాదయ్యా ఒక మాట ఈరోజు 10 రూపాయలు ఇస్తా అన్నావు ఇవాళ ఎంత 28 తారీఖు నువ్వు 10 ఏళ్ళ తర్వాత 10 రూపాయలు ఎట్లిస్తావే? అందాదా చెప్పు. ఒకప్పుడు మనం 2 పైసలకు రసగుల్ల వచ్చింది ఇప్పుడు మరి ఇప్పుడు 2 పైసలకే నువ్వు రసగుల్ల కొనుక్కోవాలంటే వస్తుందా? ఎప్పటి వాల్యూ అప్పుడే ఉంటుంది. నువ్వు ఎకరమిస్తానన్నా ఆనాడే ఎకరమిస్తా ఎకరంతో వాళ్ళు అమ్ముకుందురో దాన్ని ఏం చేసుకుందురో దానికి ఇంకేం చేద్దురో దాన్ని ఎంత పెద్దగా చేద్దురో నీది నీ దగ్గరనే పెట్టుకుంటుంది దాంట్లో కాయో పండో పండితే నువ్వే తింటివి. ఇప్పుడు అదే ఎకరం ఇస్తా అంటే 100 ఏళ్ళైనా అదే ఎకరమా? 4 ఏళ్ళ వరకు టికెట్ తీసుకోరు. 5వ సంవత్సరం బస్సులో టికెట్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే 5వ సంవత్సరం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఒకవేళ అమ్మాయిని బెదిరించో లేదంటే లాలించో ఆమె పేరుతో ఇప్పుడు ఉన్న భూమిని ఇద్దరు కొడుకులకు చేసేసి ఆయన ఉంచుకున్నాడు అనుకోండి, లేదంటే మొత్తం కొడుకులకే చేశారు అనుకోండి, ఈమె సిగ్నేచర్ తీసుకున్నప్పటికీ చెల్లనే చెల్లదు. తాతలు ఆస్తి ఆమెకు బరాబర్ వాట వస్తుంది. మొన్న సుప్రీంకోర్టు 2000 అది వాట కరెక్ట్ అయినట్టు కాదు కదా. పెట్టినా కూడా చెల్లదు అది బలవంతం సిగ్నేచర్ అవుతుంది. వాటే రానప్పుడు నువ్వు సంతకం అది ఏడ చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెకు అన్యాయం చేసింది పక్కకు పెడితే ఈమె కొడుకు అన్యాయం చేస్తుంది. ఎక్కడ చదువుతున్నాను కాదండి, ఆ అబ్బాయి తండ్రికి ఆ వాళ్ళ అంటే ఈ అమ్మాయి వాళ్ళ అత్త మామకు భర్తకి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకు అంటే అమ్మాయిని యాక్సెప్ట్ చేసిండ్రు. ఇంత ఇది ఉంటేనే ఓర్చుకోరు. అలాంటిది
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చేసుకున్నారు, బాబు పుట్టిండు, ఆ అబ్బాయి హెల్దీగా ఉన్నాడు, వాడు చదువుకుంటుండు, దానికి సంతోషపడాలి ఈ పేరెంట్స్. ఎకరం కాదు, ఎకరం ఒప్పుకున్న నేను కానీ రెండు ఎకరాలు ఇస్తా అని మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఆ మనసే వాళ్ళకి లేదంటే అవకారం ఉన్న బిడ్డ ఇది కాదు, వీళ్ళ మనసే అవకారాలు. నేను ఒకటి చెప్పనా, అల్లుడికి 600 ఎకరాలు ఉంది, నువ్వు ఇచ్చింది కాదు, నువ్వు ఇచ్చింది కాదు, నువ్వు ఇచ్చిందేంది? వాళ్ళకి ఎంతుందనేది పోల్చే హక్కే నీకు లేదు. అంతున్న నీ బిడ్డను ఎందుకు చేసుకుంటారు? వాళ్ళలో మానవత్వం ఉంది అంటే నీ బిడ్డ మీద నీకే మానవత్వం దృక్పథమే లేదు. నీ బిడ్డ ఫిజికల్లీ ఛాలెంజ్డు, నువ్వు మానసికంగానే ఛాలెంజ్డు, నీకు మనసే లేదు. నువ్వేం తల్లిదండ్రువి? రేపు భవిష్యత్తులో ఇప్పుడు వెళ్ళాడు ఉండు కదా, ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఆమెకు బాబు ఉన్నాడు కదా, వాడు కేసు వేయచ్చు. వేయచ్చు, ఎందుకు రాదు? తల్లి సంతకం పెడితేంది, మస్తుగా పెడతారు. నీది ఆస్తి ఏంది? నీది ఎక్కడిది? నీకెక్కడి నుంచి వచ్చింది? మీ తాతలే నీకు ఇవ్వకపోతే ఇప్పుడు ఇంత పెద్ద రొట్టె నీకు ఉండకనే పోవు కదా. మరి ఇప్పుడు ఒకవేళ ఆయన ఓకే ఆస్తి ఓకే ఇంకొక ఎకరం అందులో కొంత భూమి వేరే దగ్గర ఎకరం కొన్నాడు అనుకోండి, దాని పరిస్థితి ఏంది? ఎగ్జాంపుల్ చెప్తాను. జాయింట్ ప్రాపర్టీ కదా, నువ్వు ఈ ప్రాపర్టీ కొన్నదానికి ఎన్ని చూపించాలి ఆధారాలు? ఒట్టిగానేనా? నువ్వు ఏం చేసి సంపాదించినావు? ఏం కష్టం చేసినావు? వ్యవసాయం ఎవరి భూమిలో చేసినావు? అదే భూమి ఎవంది? తాతల నుంచి వచ్చింది. అది ఇప్పుడు కొన్నా గానీ అది వీళ్ళకింది. ఒక వ్యవసాయదారుడు తాతల ఆస్తి నుంచి వచ్చిన దాంట్లోంచి రాత్రి పగలు నిద్రపోకుండా కష్టం చేసి కొన్న ఆస్తులు కూడా జాయింట్ ప్రాపర్టీ తెలుసా? అవునా? మరి ఇప్పుడు ఒకవేళ కౌలుకి ఇచ్చాడు, వేరే పని చేస్తున్నట్టు నీకు సాక్ష్యం ఏంటిది? అది లైసెన్స్డ్ వర్క్ కాదా? లైసెన్స్డ్ వర్క్ అయితే నువ్వు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే దట్ ఈస్ వ్యాలిడ్ ఇన్కమ్ అన్నట్టు. నువ్వు బ్రోకర్ దందాలు సాటికి ఎన్ని చేసిందో అవి చెల్లుబాటుకే రావు, అవి జాయింట్లకే వస్తాయి. అది తెలియక మన వాళ్ళు ఆవులేషం చాలా ఇస్తారు.